నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి నేతి కిచిడి ఈ రెసిపీని ఎక్కువగా మార్నింగ్ టిఫిన్లోకి చేసుకుంటూ ఉంటారండి ఈ నేతి కిచిడి వేడివేడిగా నాన్ వెజ్ కర్రీస్తో కానీ దాల్చాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిచిడి చేసుకోవడానికి ముందుగా నేను ఒకటిన్నర గ్లాస్ల రెగ్యులర్ రైస్ని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు బాస్మతి రైస్ కంటే కూడా రెగ్యులర్ రైస్తో కిచిడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అర గ్లాస్ పెసరపప్పును కూడా వేసుకుని వాటర్తో రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టుకోండి మీకు పెసరపప్పు ఇష్టం లేకపోతే ఎర్ర కందిపప్పును కూడా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యిని కరగబెట్టుకోండి నెయ్యి కరిగాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నేను ఇక్కడ నూనె ఎందుకు వేసానంటే నెయ్యి కరిగే లోపల నెయ్యి బాగా వేడెక్కుతుంది బాగా వేడిగా ఉన్న నెయ్యిలో మసాలాలు వేస్తే మాడిపోతాయి కాబట్టి జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏడు లవంగ ముగ్గలు ఒకటిన్నర ఇంచుల దాల్చిన చెక్క రెండు ఇలాచీలు ఒక బగార ఆకు అర టీ స్పూన్ షాజీరా అలాగే ఆరేడు జీడిపప్పు పలుకులు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి మసాలాలు నెయ్యిలో వేయడం వలన నెయ్యికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారేంత వరకు వేయించుకోండి ఇందులో కారం వెయ్యము కనుక మీరు ఘాటుగా తినేవారు అయితే మరొక పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి వీడియోలో చూస్తున్న విధంగా ఉంటే చాలు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగాయి చూసారా అందుకని ఉల్లిపాయ ముక్కల్ని ముందుగానే ఎర్రగా వేయించుకోకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మూడున్నర గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోండి మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాసుల రైస్కి అలాగే అర గ్లాసు పెసరపప్పుకి మూడున్నర గ్లాసుల నీళ్లు సరిపోతాయి నీళ్లు పోసిన తర్వాత మీ రుచికి తగినట్లుగా ఉప్పు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వాటర్ని హై ఫ్లేమ్లో మరిగించుకోండి వీడియోలో చూడండి నీళ్లు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మూత తీసి అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అలాగే పెసరపప్పుని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి రైస్ని ఉడికించుకోండి రైస్ని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి వాటర్ని రైస్ పీల్చుకొని చిక్కటి గంజిలాగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని మూత తీసి చూడండి వాటర్ అంతా ఆవిరైపోయి రైస్ అంతా చెమ్మగా ఉంటుంది ఈ స్టేజ్లో ఒకసారి అడుగు నుండి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీకు టైం పడుతుందండి అందుకే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్ని ఉడికించుకోండి అంతేనండి మన నేతి కిచడి రెడీ అయిపోయింది నేను ఇందులో పసుపు వేయలేదండి ఎందుకంటే రైస్ తెల్లగా అలాగే పెసరపప్పు న్యాచురల్ ఎల్లో కలర్తో చూడడానికి చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్